ఈ డామేజ్ చీరల అక్కకి ఈ డ్రెస్ ఎలా వచ్చింది? ఇంత రిచ్ డ్రెస్ కొనే స్తోమత వీళ్ళకి లేదు కదా, మరి ఇంత సడన్ గా ఇదెలా వచ్చిందబ్బా? అడిగితే పోలా అక్క. ఇందక్కడి నుంచి నీకోసం చూస్తా ఉండా, ఎక్కడికి పోయిండో? అవును, ఇదేంది ఈ కొత్త డ్రెస్? ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండది? ఇది నా డైలాగ్ కదా. అంటే నాకు చెప్పకుండా పార్టీ కోసం వేరే డ్రెస్ తెచ్చుకునిండావా? అదేం లేదమ్మి, ఇందాక నా డ్రెస్ పై జ్యూస్ పడింది. మరి ఈ కొత్త డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిండది? చెప్పేది వినమ్మి. సరే చెప్పు. జ్యూస్ పడిన డ్రెస్ తో పార్టీలో ఉంటే బాగుంటుందని ఇంటికి పోవాలి అనుకున్నా, కానీ ఆర్యగారు వద్దని ఆపి ఈ డ్రెస్ ఇచ్చిండారు. ఆర్యా, ఓ మై సన్, ఇది నీ పనా? ఇంత ఫాస్ట్ గా ఈ కొత్త డ్రెస్ ని బావగారు ఎట తెప్పించుండారు? అవును కదా, ఎలా తెప్పించాడబ్బా? ఇది బయట నుంచి తెప్పించలేదు. మరి నా కోసమని ముందుగానే ఆయన గదిలో అన్ని తెచ్చిపెట్టుండారు. పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలో, పండక్కి ఏ చీర కట్టుకోవాలో, అన్ని మ్యాచింగ్ గాజులతో సహా ఆర్నమెంట్స్ వరకు అన్ని తెచ్చిపెట్టుండారు. అందులోదే ఈ డ్రెస్. ఒరే ఆర్యా, నీ కన్న తల్లినైన నాకు ఒక్క శారీ కూడా తీసుకురాలేదు, కానీ కాబోయే పెళ్ళానికి మాత్రం అన్ని తెచ్చావా? అంత నక్కర్మ అక్క, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే. నిన్ను అర్థం చేసుకునే భర్త దొరికాడు. పద, పార్టీకి టైం అవుతా ఉండాలి. పద. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నా చేతికి చిక్కుతారు కదా, అప్పుడు చెప్తాను మీ పని, చంపుతా. చచ్చాను. పద్మావతి అనులు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నన్ను ఇలా చూశారు, ఇక్కడితోనే నా చాప్టర్ క్లోజ్. రానమ్మా, నేను వస్తాను కదా, వదులు. ఎందుకు మళ్ళీ ఏదైనా వెళ్ళడానికా? విక్కీకి విషయస్ చెప్పేంత వరకు నేను మిమ్మల్ని వదలను. పదండి, రండి. రే విక్కీ, అటు చూడు, నీకోసం అక్క బావ కలిసి వస్తున్నారా. బావా, బావా, ఇది కళా నిజమా? ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ ఫెస్టివల్ జరిగినా నువ్వు రానంత బిజీగా ఉంటావు. అలాంటిది ఈరోజు విక్కీ బర్త్డేకి ఇంట్లోనే ఉన్నావంటే నిజంగా ఇది స్పెషల్ డేనే కదరా విక్కీ? అవునరా. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా వెళ్ళిపోవాలి. హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్ యూ బావా. మీ మీద ప్రేమతోనే మీకు బర్త్డే విషెస్ చెప్పించాలని చెప్పి రానమ్మ నన్ను ఆపింది. నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్న మా రానమ్మని నువ్వెప్పటికీ బాధ పెట్టకూడదు. అంటే తను బాధపడితే నేను బాధపడతాను, అది గుర్తుంచుకో. మా అక్క కోసం మీరింత ప్రేమ చూపిస్తున్నప్పుడు నేనెలా మిమ్మల్ని బాధ పెడతాను బావా? మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మీ బావ నా పక్కనుంటే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను రా. ఏంటి బావా, పదే పదే ఖర్చుతో అలా తుడుచుకుంటున్నావు? ఎందుకో తెలియదు ఆర్యా, ఒకటే చెమట్లు పడుతున్నాయి. మీరెక్కడున్నా మీ మనసంతా కోర్టు చుట్టూ, క్లయింట్స్ ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బహుశా ఆ టెన్షన్ లోనే మీకు చెమటలు పడుతున్నాయేమో. అయ్యుండొచ్చు,
అయినా నీ ఆనందం కంటే ఏది ముఖ్యం కాదు కదా రాణమ్మా. బావా, ఈ హ్యాపీ మూమెంట్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసావు. రండి కలిసి ఫోటో దిగుదాం. ఫోటోగ్రాఫర్, మమ్మీ, డాడీ, తానే పద్మావతి. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా. తిను వాళ్ళక్క అనురాధ అండ్ ఆర్య గవయ్య ఫియాన్సే. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. నేను ఈరోజు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం పద్మావతియే. తానే విక్కిని నాతో పెళ్లి కొప్పించింది. చాలా థ్యాంక్స్ అమ్మా. శ్రీనివాస, టెంపరోడు నాతో చెప్పిన విషయం చెప్తే పాపం మాయా మేడం ఏమైపోతుందో ఏందో. తన వల్లే నేనిప్పుడు ఇంట్లో ఒక మెంబర్ని కాగలిగాను. నాకే ప్రాబ్లం వచ్చినా పద్మావతి వెంటనే దాన్ని సాల్వ్ చేస్తుంది కదా. అవునవును, నన్ను బాగా నమ్ముతుండారు. కానీ టెంపరోడు ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడో తెలీదే. ఓకే పద్మావతి, నేను మళ్ళీ కలుస్తాను. డాడీ, లెట్స్ గో. అమ్మా పద్మావతి, నీ చెల్లికి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి, ఓకేనా? అట్నే అండి. అందరూ కష్టాలు తీర్చిపోయి నేను కోరి కష్టాలు తెచ్చుకొని ఉంటుండా. శ్రీనివాస, నువ్వే నన్ను ఈ సమస్య నుండి కాపాడాలా. అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మా ఫ్యామిలీకి ఒక స్పెషల్ డే. సో దీన్ని ఒక మెమరబుల్ డేగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాం. మా ఫ్యామిలీకి మీరు కూడా జాయిన్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకాసేపట్లో కేక్ కటింగ్ ఉంటుంది, అప్పటి వరకు ఎంజాయ్ ది పార్టీ. రే ఆర్యా, ఏంట్రా ఇది? నాకు ఇలాంటివి నచ్చు. త్వరగా కేక్ తెప్పించు, కట్ చేసి వెళ్ళిపోతాను. హలో సారు, ఏంది? బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానని కమిట్ అయి ఉన్నారు. పద్మావతి ఫిక్స్ అయితే విని తీరాల్సిందే. లేదంటే తన గురించి తెలుసుగా, తను అనుకున్నది జరిగేంత వరకు వదిలిపెట్టదు. గది అట్లా చెప్పండి. ఇదిగో సారు, మీకు వాయిస్ చాయిస్ రెండు లేవు. దానికే నాయిస్ లేకుండా మేము చెప్పినట్టు ఫాలో అయిపోండి అంతే. నమస్కారం. ఈ యాలమ్మ సార్ బర్త్డేకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.